أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وأما الذين ابيضت وجوههم وفي رحمة الله هم فيها خالدون تلك آيات الله نتلوها عليك بالحق وما الله يريد ظلما للعالمين ولله ما في السماوات وما في الأرض وإلى الله ترجع الأمور صدق الله العظيم అనంత కరుణామయుడ అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. దీని అర్థం సర్వలోక సృష్టికర్త సర్వేశ్వరుడు అయినటువంటి అల్లాహ్ అందరి మీద శాంతిని కురిపించును కాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథం, మనందరి ప్రభువు పంపినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 109వ వాక్యం యొక్క రబీ మూలంను పఠించడం జరిగింది. సోదరులారా, దీనికంటే ముందు గతించినటువంటి వాక్యాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు, కొందరి ముఖాలు సంతోషంతో వెలిగిపోయే రోజున, మరికొందరి ముఖాలు నల్లబడిపోయే రోజున, ఎవరైతే స్పష్టమైనటువంటి ఉపదేశాలు పొందిన తర్వాత కూడా మరి తెగలుగా వర్గాలుగా చీలిపోతారో, దైవం విషయంలో అనేక రకాల అపోహలకు లోనై తమ ఇష్టం వచ్చినట్లు ఎవరైతే జీవితం గడుపుతారో అటువంటి వారికి కఠినమైనటువంటి శిక్ష పడుతుంది. వాళ్లతో ఈ విధంగా అనడం జరుగుతుంది. అదేమిటంటే, విశ్వాస భాగ్యాన్ని పొందిన తర్వాత కూడా మీరు అవిశ్వాస వైఖరిని ఏ విధంగా అవలంబించారు? దైవం ఒక్కడే అన్న సత్యాన్ని తెలియజేసినప్పటికీ కూడా అన్ని గ్రంథాల్లో ఈ సత్యము మరి తేటతెల్లమై పోయినప్పటికీ కూడా ఏ కారణం చేత మీరు ఈ సత్యాన్ని విశ్వసించలేదు? ఏ కారణం చేత మీరు దైవం ఒక్కడే అన్న ఆ సత్యాన్ని బలపరచలేదు? ఎందుకు మీ జీవితంలో మీరు అనుసరించలేదు? దైవానికి మీరు ఎందుకు సాటి కల్పిస్తూ ఉన్నారు? మానవులను తీసుకుని వచ్చి దేవుని యొక్క స్థానాన్ని మీరు ఏ విధంగా ఇచ్చారు అని దైవము అత్యంత కఠినంగా మన నుండి ప్రశ్నించడం జరుగుతుంది. మరి మీరు కృతజ్ఞత చూపారు. వాస్తవానికి కృతజ్ఞత మనము ఎవరికి చూపుతాము? ఎవరి నుండి అయితే అనుగ్రహాలు పొందుతూ ఉంటామో, ఎవరి నుండి అయితే మనము సహాయాన్ని పొందుతామో, వారికి కృతజ్ఞత తెలపడం అనేది అది మన బాధ్యత అవుతుంది, వారి హక్కు అవుతుంది. కానీ మనము చేస్తున్నటువంటి పని ఏమిటంటే, అనుగ్రహాలు ఒకరి నుండి పొందుతున్నాము, ఉపకారాలు ఒకరి నుండి పొందుతున్నాము, కానీ కృతజ్ఞతలు వేరే ఒకరికి చెల్లిస్తున్నాము. ఏ విధంగా ఉందంటే, ఇది మరి కన్న తండ్రిని మనము ఆయన నుండి అన్ని రకాల సౌకర్యాలు పొందుతూ వేరొకరిని మనము ఆ తండ్రి యొక్క స్థానాన్ని ఇచ్చినప్పుడు అది ఏ విధంగా అయితే ద్రోహం అవుతుందో అదే విధమైనటువంటి ద్రోహాన్ని మనము చేస్తున్నాము. పైనుండి వర్షాన్ని కురిపించే దైవం ఒకడు, పైనుండి ఎండను కాయించే దైవం ఒకడు, అనుగ్రహాలు కురిపించే దైవం ఒకడు, కానీ కృతజ్ఞతను మనము కల్పించుకున్నటువంటి వాళ్లకు మనము చెల్లిస్తున్నాము. అనుగ్రహాలు ఒకరి నుండి పొందుతున్నాము, కృతజ్ఞతలు వేరొకరికి చెల్లిస్తున్నాము. ఇది ఎంత ద్రోహం ఒక్కసారి మనము ఆలోచన చేయాలి సోదరులారా. అదే విషయాన్ని ఇక్కడ దైవం ప్రశ్నిస్తున్నాడు. మీరు కృతజ్ఞతను చూపారు. వాస్తవానికి కృతజ్ఞతను చూపించాలి. మీరు పైనుండి కురిపిస్తున్నటువంటి ఆ అనుగ్రహాలకు, సృష్టి ప్రభువుకు మనం కృతజ్ఞతను తెలపాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఆ స్థానాన్ని వేరొకరికి ఇచ్చి ఆ కృతజ్ఞతలు, ఆ ఆరాధనలు, ఆ ప్రార్థనలు, ఆ మొక్కుబడులన్నీ కూడా వేరొకరికి చెల్లిస్తున్నాము. ప్రశ్నిస్తున్నాడు దైవము, మీరు చూపించినటువంటి ఈ కృతజ్ఞత నేను ఎంతమాత్రం కూడా సహించను,
దాని ఫలితంగా మీరు ఘోరమైనటువంటి శిక్షకు ఈ రోజున అర్హులయ్యారు అని దైవము అక్కడ వారిని నరక శిక్షను నరక శిక్షకు గురి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అదేంటండి, దైవము అనంత కరుణామయుడు కదా, ఏ విధంగా తాను స్వయంగా సృష్టించినటువంటి ఈ మానవాళిని నరకాగ్నికి ఆహుతి ఏ విధంగా చేస్తాడు? సోదరులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు ఒక సందర్భంలో ఈ విధంగా ప్రవచించారు. ఒక తల్లికి తన బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో దానికంటే 70 రెట్ల ప్రేమ ఆ సృష్టి ప్రభువుకు తన సృష్టి మీద ఉంటుంది. ఏ విధంగా అయితే కన్న తల్లి తన బిడ్డ మంటల్లో కాలిపోవడాన్ని ఎంత మాత్రం కూడా సహించదో, అదేవిధంగా తన సృష్టి కూడా నరకంలో కాలిపోవడము ఆ దైవానికి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. అందుకనే అనేక రకాలుగా మరి మనకు నచ్చజెప్పడం జరుగుతుంది. తన గ్రంథాల ద్వారా, తన ప్రవక్తల ద్వారా ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాల ద్వారా సత్యాన్ని మరి అందరికీ కూడా తెలియజెప్పడం జరుగుతుంది. ఇక మనిషి వినకుండా మూర్ఖపు పట్టుదలతోటి నేను ఈ విధంగానే ఉంటాను అని అతను తన మొండి వైఖరితోటి జీవితం గడిపాడు అనుకోండి, అతన్ని మాత్రం ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఎవరు మాత్రం అతను బాగుపరచగలరు? కాబట్టి సోదరులారా, దైవము 2 రకాల మార్గాలను గురించి మనకు ఇక్కడ చెప్తున్నాడు. ఇన్నా హదైనాకుం సబీలా ఇమ్మా షాకిర వ ఇమ్మా కఫూరా. మీ ముందు నేను 2 మార్గాలు చూపిస్తున్నాను, ఒకటి మంచి మార్గము, 2 చెడ్డ మార్గము. మంచి మార్గము మరి ఆపదలతోటి, రాళ్లతోటి, రప్పలతోటి, కష్టాలతోటి, కడగండ్లతోటి ఉంటుంది. కానీ ఎవరైతే ఆ బాధలను ఆ కష్టాలను తట్టుకుని ఆ మార్గంలో వెళ్తారో వారు శాశ్వతమైనటువంటి స్వర్గాన్ని పొందుతారు. ఇంకా మరొక మార్గం ఉన్నది, చెడు మార్గము. ఈ చెడు మార్గము చాలా తేలికగా మరి ఆకర్షణలతోటి, తళుకు బెళుకులతోటి ఉంటుంది. ఎవరైతే ఈ మార్గంలో వెళ్తారో కొద్దిపాటి ఆనందాన్ని ఈ ప్రపంచంలో పొందగలరేమో కానీ మరి పరలోకంలో వాడు శాశ్వతంగా నష్టపోతారు. కాబట్టి ఈ 2 మార్గాలను ఎంచుకునే స్వేచ్ఛను నేను మీకు ఇచ్చానంటున్నాడు దైవం. బలవంతంగా మంచి మార్గంలోనికి మనం నడిపించడము, చెడు మార్గంలో పోతున్న వాళ్ళని బలవంతంగా తీసుకురావడము దేవుని యొక్క అభిమతం ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. ఎందుకంటే దైవము మానవాళికి మేధాశక్తిని ఇచ్చాడు, బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఎందుకు అంటే మనము ఆలోచన చేసి మంచి మార్గం ఏదో చెడ్డ మార్గం ఏదో తెలుసుకొని మరి మనము అనుసరించాలని. కాబట్టి ఈ ఎంపిక స్వేచ్ఛను మనం ఉపయోగించాలి, మంచి మార్గాన్ని మనం ఎన్నుకోవాలి. మరి ఇదే మనకు పరీక్ష. కానీ మనిషి ఏం భావిస్తాడంటే నేను ఆటోమేటిక్గా మంచి మార్గంలోనికి వెళ్ళిపోవాలి, ఏ మాత్రం కూడా కష్టం కలగకూడదు, నేను నా బుద్ధిని ఉపయోగించకూడదు, జ్ఞానాన్ని ఉపయోగించకూడదు. ఏ విధంగా అయితే జీవజాలం అంతా కూడా ఒకే దేవుని ఆరాధన చేస్తున్నాయో, ఈ పశుపక్షాదులు కానివ్వండి, ఈ చెట్లు చేమలు కానివ్వండి, వాటికి ఒక్క దైవం తప్ప మరొక దైవం గురించి తెలియదు. కానీ మనిషి మాత్రము బుద్ధి జ్ఞానం కలవాడు కాబట్టి మరి దైవానికి సాటి కల్పిస్తూ ఉంటాడు. మనుషులను, ఇంకా రకరకాలైనటువంటి జీవజాలాలను, మొక్కలను, మరి పశుపక్షాదులను తీసుకువచ్చి దేవుని స్థానాన్ని ఇస్తుంటాడు. ఎందుకంటే మనిషికి బుద్ధిని, జ్ఞానాన్ని దైవం ప్రసాదించాడు. ఆ బుద్ధిని, జ్ఞానాన్ని తన సృష్టికర్తను తెలుసుకోవడానికి అతను వినియోగించడం పక్కన పెట్టేశాడు. మరి అనవసరమైనటువంటి విషయాల గురించి తన బుద్ధిని, తన జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు. సోదరులారా, మరి సృష్టి ప్రభు చెప్తున్నాడు, 2 మార్గాలను మీ ముందు పెట్టాను, మీరు మీ బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించి ఆలోచన చేయండి. ఈ సృష్టికి ఒక్క దైవం కాకుండా అనేక మంది ఉన్నట్లయితే ఇంత సవ్యంగా ఈ సృష్టి నడుస్తుందా? ఇంత సక్రమంగా, ఇంత లయబద్ధంగా ఈ సృష్టి నడుస్తుందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. సోదరులారా, ఈ విధంగా మన బుద్ధిని, మన జ్ఞానాన్ని ఉపయోగించి మరి మార్గాన్ని ఎంచుకోవడమే మన పరీక్ష. అంతే తప్పించి బలవంతంగా అందరినీ కూడా దైవము మరి నరకంలో తోసివేయడం ఆయనకి ఎంత మాత్రం కూడా రుచించదు. అందుకనే ఆయన అన్ని రకాలుగా అతనికి నచ్చ చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మనిషి వినకుండా తన మొండి వైఖరితోటి, లేదు నేను ఈ విధంగానే ఉంటాను అంటే దైవము నిఖర్మ అని చెప్పేసి అతన్ని అతని కర్మానికి వదిలివేయడం జరుగుతుంది. తప్ప బలవంతంగా అతనిని చెడు మార్గం నుంచి తీసుకుని వచ్చి మంచి మార్గంలో పయనింపజేయడు. ఇక్కడ మనము మన బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించి మనము మన మార్గాన్ని ఎన్నుకోవాలి. సోదరులారా, ఎప్పుడైతే ఒక్కసారి మనము దేవుని మార్గం వైపునకు తిరుగుతామో,
వెంటనే దైవము తన వైపునకు ఆకర్షించుకుంటాడు. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దైవము అనుక్షణం కూడా మరి వేచి చూస్తూ ఉంటాడు, ఎప్పుడు ఈ దాసుడు నా వైపునకు తిరుగుతాడు, నా మార్గం వైపునకు తిరుగుతాడు అని చెప్పి. ఒక్కసారి అతను దాసుడు దైవం వైపునకు తిరగగానే అతని వైపునకు ఆకర్షించుకుంటాడు దైవం. మరి అతను నడిచి వస్తున్నట్లయితే దైవము పరిగెట్టుకుంటూ వస్తాడు అని చెప్పేసి మరి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఒక్కసారి మనము దేవుని వైపునకు తిరిగినట్లయితే వెంటనే ఆయన వైపునకు ఆకర్షించుకుంటాడు. కాబట్టి మొట్టమొదటి ప్రయత్నము మనిషి తరపు నుండి రావాలి. సోదరులారా, ఇక్కడ సృష్టి ప్రభువు చెప్తున్నాడు, విశ్వాస భాగ్యాన్ని పొందిన తర్వాత కూడా మీరు ఈ విధంగా కృతజ్ఞతకు పాల్పడినట్లయితే మీరు ఘోరమైన శిక్షను చవి చూడడం జరుగుతుంది. మరి ఎవరి ముఖాలైతే ప్రకాశిస్తూ ఉంటాయో, ఎవరైతే ఈ ప్రపంచంలో మరి తమ మనోకాంక్షల దాస్యాన్ని విడిచి తమ మనస్సు చెప్పినట్లుగా కాకుండా దైవం యొక్క ఆజ్ఞ మీద తమ జీవితం గడుపుతారో, మరి వారి ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయి. అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్లో ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, మరి ఎవరైతే ఐహిక జీవితానికి ప్రాధాన్యతనిచ్చి తమ ఇష్టం వచ్చినట్లు తమ మనస్సు చెప్పినట్లు ఎవరైతే జీవితం గడుపుతారో వారి యొక్క నివాసము నరకము అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఎవరైతే తమ మనోకాంక్షల దాస్యాన్ని విడిచిపెట్టి ఒక రోజున నేను నా దైవం ముందు నిలబడి సమాధానం చెప్పుకోవాలి అన్న భయంతో ఎవరైతే జీవితం గడుపుతారో వారి నివాసం స్వర్గం అవుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి మన మనోకాంక్షల యొక్క దాస్యాన్ని, మనోకాంక్షల దాస్యం అంటే మన మనస్సు చెప్పినట్లుగా కాకుండా, ఎందుకంటే మనస్సు ఎప్పుడు కూడా ఆకర్షణల వైపు సుఖం వైపునకు చెప్తూ ఉంటుంది, ఈ పని చెయ్యి బాగుంటుంది, ఆ పని చెయ్యి బాగుంటుంది, అది దైవానికి ఇష్టం ఉండదు. ఉదాహరణకు చూడండి, మద్యపానము దైవం నిషేధించడం జరిగింది, మీరు దీనికి దూరంగా ఉండండి. కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు సెలవిచ్చారు, ఎవరైతే ఈ ప్రపంచంలో మద్యాన్ని సేవిస్తారో స్వర్గంలో వారు స్వర్గపు యొక్క సువాసనను కూడా చూడలేరు. ఇంత కఠినంగా మరి దైవం నిషేధించడం జరిగింది. కానీ మనస్సు ఏం కోరుతుంది, పర్వాలేదు తీసుకో, కొద్దిసేపు బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది, బాధలన్నీ మర్చిపోవచ్చు అని చెప్పేసి మనసు కోరుతుంటుంది. ఈ విధంగా సోదలారా, దేవుని ఆజ్ఞ ఒకటి ఉంటుంది, మన మనసు మరొకటి కోరుతుంటుంది. ఐదు పూటల్లో కూడా మీరు ప్రార్థనను స్థాపించండి దేవుని ఆజ్ఞ, కానీ మనసు ఏం చెప్తుంది, మరి ఈ విధంగా ఐదు పూటలా రావడం అనేది బిజినెస్ పాడైపోతుందనో, లేకపోతే సమయం రాదనో, బిజీ అనో, ఇంకొకటనో చెప్పి తప్పించుకుంటూ ఉంటుంది. ఈ విధంగా దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా మన మనస్సు ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి మనస్సు చెప్పిన విధంగా కాకుండా దేవుని ఆజ్ఞ మేర మనము జీవితం గడిపినట్లయితే అటువంటి వారే మరి స్వర్గానికి వారసులు అవుతారు. అటువంటి వారి యొక్క ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయి. అంతే తప్పించి మన ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపేసి పర్వాలేదు నాకు దైవము మరి స్వర్గాన్ని ప్రసాదించేస్తాడు, మరి నా పాపాలన్నీ కూడా క్షమించేస్తాడు, నా పాపాలను మరి ఈ విధంగా నేను ఏ పాపం చేసినప్పటికీ కూడా నాకు ఏ విధమైనటువంటి ప్రమాదం లేదు, నా పాపాలను మరి మరొకరు తన బాధ్యతగా మరి ఆయన అనుభవిస్తారు అని ఈ విధంగా స్వయం కల్పితమైనటువంటి మనము సిద్ధాంతాలతో జీవితం గడిపేసి, మన ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపేసి నాకు స్వర్గం వచ్చేస్తుంది, నాకు నిత్య జీవం వచ్చేస్తుంది, నాకు జన్నత్ ప్రసాదించేస్తాడు అని ఎవరైతే మరి అపోహలకు లోనైపోయి జీవితం గడుపుతుంటారో సోదరులారా, వారు తప్పనిసరిగా మరి వైఫల్యాన్ని చవిచూడవలసి ఉంటుంది. ఎవరి ముఖాలు ప్రకాశిస్తాయంటే ఎవరైతే ఇక్కడ మరి కఠినమైనటువంటి జీవితాన్ని గడుపుతారో. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, స్వర్గానికి పోయే దారి చాలా కఠినంగా ఉంటుంది, నరకానికి పోయే దారి చాలా మరి సుఖంగా ఆనందంగా ఉంటుంది అన్నారు. కాబట్టి స్వర్గం అనేది మరి బాధలతోటి, కష్టాలతోటి, కడగండ్లతోటి నిండిపోయి ఉంటుంది స్వర్గానికి పోయే దారి అన్నారు. మరి ఎవరైతే దానిని తట్టుకుని ముందుకు వెళ్తారో, ఆ బాధలను ఆ కడగండ్లను మరి తట్టుకుని ఎవరైతే ఆ కఠినమైనటువంటి దారిలో ముందుకు వెళ్తారో వారే మరి పరలోకంలో సాఫల్యాన్ని పొందుతారు. అటువంటి వారి యొక్క ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయి. మరి అటువంటి వారికి అల్లా తన కారుణ్య ఛాయలో చోటును ప్రసాదిస్తాడు. అల్లా కారుణ్య ఛాయ అంటే స్వర్గంలో ఉన్నతమైనటువంటి స్థానం, అటువంటి స్థానంలో వారికి చోటు లభిస్తుంది. మరి వారు
అదే స్థితిలో శాశ్వతంగా ఉంటారు. ఎందుకంటే ప్రపంచము తాత్కాలికము, ఇక్కడ ఎన్ని సుఖాలు మనము అనుభవించినా ఒక రోజున మరణం మనల్ని వేరు చేసేస్తుంది. కానీ పరలోకంలో ఆ బాధ ఉండదు, మరణం అనేదే ఉండదు, అక్కడ శాశ్వతమైనటువంటి ఆ స్వర్గ సుఖాలు మరి లభిస్తాయి అని చెప్పేసి దైవం ఇక్కడ తెలియజేయడం జరిగింది. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకుందాము. ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో చక్కటి విషయాలు సోదరులారా, ఆలోచన చేద్దాము, ఆచరణ చేద్దాము, జీవితాన్ని మార్చుకుందాము, మరి ఇహ పరలోకాల సాఫల్యాన్ని మనము సాధిందాము. సృష్టి ప్రభువు అల్లాహకు ఇష్టమైనటువంటి పనులు చేసి మనము ఇహ పరలోకాలలో మనము మరి సాఫల్యాన్ని పొందే విధంగా మనము మన జీవితాన్ని మలుచుకుందాము. అల్లాహ్ అందరికీ కూడా మంచిని చేయాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.